ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎవరు? ఉజ్జియా అనే రాజు. ఉజ్జియా అనే రాజును దేవుడు కనికరించి తన రాజ్యాన్ని స్థిరపరిస్తే అతడు స్థిరపడిన తరువాత హృదయమందు గర్వించి చెడిపోయాడు. కానీ మనిషే బాగుపడినప్పుడు, మరలా అధికారము సింహాసనము పొందుకున్నప్పుడు చెడిపోలేదండి. ఏం చేశాడు? రుణపడి దేవునికి మొక్కుబడులు చెల్లించాడు. నాయన, చెరసాల్లో ఉండవలసిన వాడిని, అక్కడే శవమే తేలిపోవలసిన వాడిని, నన్ను విడిపించిన నిన్ను మాత్రం విడిచిపెట్టనయ్యా, పోగొట్టుకున్నవన్నీ నాకు తిరిగిచ్చిన నిన్ను మాత్రం పోగొట్టుకోలేనయ్యా అని చెప్పి మనిషి ఏం చేశాడో తెలుసా? దేవుణ్ణి ఆరాధించాడు. అంతేకాదండి, చివరిగా ఇతరులు ఆరాధించులాగున ప్రోత్సహించాడు. ఒకప్పుడు వీళ్ళనే దారి తప్పించాడు, ఒకప్పుడు వీళ్ళే దేవునికి వ్యతిరేకంగా జీవించే విధంగా చేశాడు. ఎప్పుడైతే తాను మారాడో తనకు ఒక ఆశ, నేను తెలుసా, నేను మారినట్టుగా నా ప్రజలు కూడా మారాలి. తండ్రిగా నువ్వు మారితే నీ మనసులో ఒక బలమైన కోరిక ఉండాలి, నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మారాలి. తల్లిగా నువ్వు మారితే నీలో ఒక బలమైన కోరిక ఉండాలి, నా ఇంట్లో వాళ్ళందరూ మారాలి, నా బంధువులు మారాలి. ఒక స్నేహితుడుగా నువ్వు మారితే నీ స్నేహితులు మార్పు కోసం నువ్వు ఆశించాలి. నంబూర్లో విజిటింగ్ అవర్స్ అవుతున్నప్పుడు ఒక తాతయ్య వచ్చాడు. బాబో, 40 సంవత్సరాలు తాగుబోతోడిని, పిచ్చిగా తాగేవాడిని, మా ఊరోళ్ళు అందరూ ఛీ ఛీ అని చెప్పి తిట్టేవాళ్ళు. అరే తాతయ్య, మరి ఇప్పుడు సంగతి ఏమిటి? మానేశా బాబు, మానేశా. కల్వరి టెంపుల్ నంబూరులో పెట్టారుగా. ఆ వాక్యం వినడానికి నా భార్య తీసుకొచ్చింది. 40 సంవత్సరాలకు ఎవడు మానపలేకపోయాడు, ఎవడు నన్ను బాగు చేయలేకపోయాడు. 40 సంవత్సరాలు తాగుబోతోడిని ఆ ప్రభువు మీ వాక్యం ద్వారా మార్చేశాడు నాయన. చాలా సంతోషం అనిపించింది. సరే తాతయ్య, ఇప్పుడు నువ్వు తాగుడు మానేసావు కదా, మరి ఇప్పుడేం చేస్తున్నా? మా ఊర్లో ఉన్న తాగుబోతులు అందరినీ మందిరానికి తీసుకొస్తున్నా. నాతో పాటు ఎవరైతే పీకల దాకా తాగేవాళ్ళో వాళ్ళందరినీ నా ప్రభు సన్నిధికి తీసుకొస్తున్నా. 60-70 సంవత్సరాల వయసు ఉన్నవాడు అంటున్నాడు, నేను బాగుపడ్డా, నాతో పాటు పాడైపోయిన వారందరినీ కూడా బాగు చేసే దేవుని దగ్గరికి తీసుకొస్తున్నాను నాయన. మరి నీ సాక్ష్యం ఏమిటి? మనిషే బాగుపడ్డాడు, తన వల్ల పాడైపోయిన వారందరికీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు, మనవి చేస్తున్నాడు, నాలాగే మీరు కూడా బాగుపడండి, నాలాగే మీరు కూడా దేవుణ్ణి సేవించండి, లేకపోతే నేను శిక్షించబడినట్టుగా మీరు శిక్షించబడాల్సి వస్తుంది. మార్పు చెందావా? అయితే నీ చుట్టూ ఉన్నవారు మార్పు చెందే విధంగా ప్రయాసపడు. తన రాజ్యము చుట్టూ గోడలు నిర్మించాడు, ముఖ్యమైన పట్టణాల చుట్టూ కాపుదల పెట్టాడు, దేవుని మందిరంలో ఉన్నటువంటి అపవిత్రమైన వాటిని తొలగించి వేశాడు. తాను దేవుణ్ణి ఆరాధించాడు, తన చుట్టూ ఉన్నవారిని ఆరాధింపచేశాడు. మారాను మాటలతో చెప్పద్దు, చేతనైతే చేతలతో చూపించి దేవుణ్ణి మహిమపరచు, నీ చుట్టూ ఉన్నవారిని మార్చే ప్రయత్నం చేయి. అవును అన్నవారు ఉన్నట్లయితే ప్రార్థనలు ఎక్కివిస్తారా? లెట్ అస్ ప్రే. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నేను మారాను మాటలతో కాకుండా మనిషి క్రియల ద్వారా తెలియచేశాడు. తన చుట్టూ కంచె వేసుకున్నాడు, ముఖ్య పట్టణాలను భద్రపరిచాడు, తాను నిన్ను ఆరాధించాడు, అపవిత్రమైన వన్నివిటిని కూడా మందిరంలోంచి తీసేశాడు. తన చుట్టూ ఉన్నవారు నిన్ను ఆరాధించులాగున తన జీవితాన్ని ఆధారం చేసుకుని ప్రోత్సహించాడు. ఈ జీవితం, ఈ మార్పు మాకు కావాలి. మా ఇంటి చుట్టూ కంచె వేసుకోగలగాలి, బిడ్డలకు కాపుదలనిచ్చేవారిగా ఉండాలి, అపవిత్రమైన ప్రతి దానిని మా నుంచి దూరంగా వేరి పడేసేయాలి, మిమ్మల్ని మేము ఆరాధించాలి, జీవితాంతం వరకు ఆరాధించే మనుషులను సిద్ధపరచాలి. ఇట్టి కృపా కరికరము మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.